హలో అండి, నేను డాక్టర్ స్పందన కన్పర్తి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ రెనోవా హాస్పిటల్ సనత్ నగర్. ఈరోజు మనం మెటబాలిక్ సిండ్రోమ్ గురించి తెలుసుకుందాం. మెటబాలిక్ సిండ్రోమ్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ అండి, జీవనశైలి వ్యాధి. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఈ గుండె రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ హార్ట్ అటాక్స్ కానీ లేదంటే స్ట్రోక్ ఇట్లాంటివన్నీ వచ్చే రిస్క్ ఉంటుంది. సో అసలు మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి, సో మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏంటంటే ఒక 5 పాయింట్స్ని కన్సిడర్ చేస్తాం. అవి ఏంటంటే పేషెంట్ ఓవర్ వెయిట్ ఉండడం అండ్ చుట్టుకొలత అనేది వేస్ట్ సర్కంఫరెన్స్ అంటారు అది ఎక్కువగా ఉంటే, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ అనేవి 100 కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అండ్ డిస్లిపిడీమియాస్ అంటారు అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం. సో ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, వాటి లెవెల్స్ అనేవి 150 పైన ఉన్నప్పుడు, అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది అది తక్కువ ఉన్నప్పుడు, అండ్ బీపీ అనేది మోర్ దాన్ 130/90 ఉంటే. ఈ 5 పాయింట్స్ని తీసుకొని ఈ 5లో ఏవైనా 3 ఉన్నాయంటే పేషెంట్కి మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టుగా కన్ఫర్మ్ చేస్తాం. సో ఈ మెటబాలిక్ సిండ్రోమ్ వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి, అండ్ ఇది ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది, అంటే ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ కానీ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది స్క్రీన్ చేసుకోవాలి. సో అది ఎలా తెలుస్తుంది అంటే మీరు ఓవర్ వెయిట్ ఉంటే, సో ఓవర్ వెయిట్ ఉన్నారా ఒబేస్ ఉన్నారా అనేది ఎట్లా చూసుకుంటామంటే మీ బాడీ వెయిట్ బట్టి చూసుకుంటాం. మామూలుగా మన బాడీ వెయిట్ని మన హైట్ ఇన్ మీటర్ స్క్వేర్తో డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూని బిఎంఐ అంటాం. ఈ బిఎంఐ అనేది 25 పైన ఉన్నప్పుడు ఓవర్ వెయిట్గా తీసుకుంటామండి. సో ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉండి ఉంటే, మీరు ఆల్రెడీ డయాబెటిక్ అయి ఉంటే మీకు మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వాటికి తగ్గట్టు బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది, అండ్ దీన్ని బట్టి మీకు మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో మెటబాలిక్ సిండ్రోమ్ ఉండడం వల్ల ఇబ్బంది ఏంటి అంటే, సో ఇట్లా ఉన్న వాళ్ళకి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది, సో హార్ట్ అటాక్స్ లాంటివి. దీంతోపాటు వీళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. మామూలుగా ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఆల్కహాలిక్స్లో మామూలుగా కనిపిస్తుంది. సో ఆల్కహాల్ తీసుకొని వాళ్ళలో కూడా లివర్లో ఫ్యాట్ పేరుకుంటుంది అంటే స్కాన్లో చేసినప్పుడు కనిపిస్తే అది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. యూజువల్లీ ఇది ఎందుకు వస్తుంది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల అండ్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల. సో మెటబాలిక్ సిండ్రోమ్లో ఈ రెండు కనిపిస్తాయి కాబట్టి వీళ్ళకి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ని కానీ ట్రీట్ చేయకపోతే అది సిరోసిస్ అంటే లివర్ ఫెయిల్యూర్కి అండ్ క్యాన్సర్స్కి అయ్యే రిస్క్ అనేది ఉంటుంది. సో మీరు అది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వీటితో పాటు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు, అండ్ అధిక బరువు వల్ల ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లం అనేది రావచ్చు, అండ్ కొందరికి అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు అంటే అధిక బరువు ఉన్న వాళ్ళకి ఏంటంటే రాత్రిపూట గురక వల్ల అధిక బరువు వల్ల ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ అనేది ఉండిపోయి ఊపిరితిత్తుల్లో ఒత్తిడి పెరిగి పల్మరీ ఆర్టరీ హైపర్టెన్షన్ ఇవన్నీ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి మీకు మెటబాలిక్ సిండ్రోమ్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్కరు ఓవర్ వెయిట్ ఉండి 30 ఇయర్స్ పైబడిన వాళ్ళు కంపల్సరీ కొలెస్ట్రాల్ టెస్ట్, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ ఇవన్నీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ ఆహార అలవాట్లను మార్చుకోవాలి, ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, అండ్ ఈ బ్లడ్ టెస్ట్లు చూసుకొని ఏ ఇబ్బంది ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.